కేసీఆర్ దళితులకు మూడెకరాలు ఇస్తానని ఎన్నడూ లేదట నేనెప్పుడు అన్నాను సో అసెంబ్లీలో నిన్న మాట్లాడుతూ హం కబీబీ ఐసా వాదా నైకియా మేము ఈ రకమైన హామీ ఎప్పుడు ఇవ్వలేదు అంటూ ఓపెన్గా అన్నారు ఆశ్చర్యమిస్తున్న టీవీ ఛానళ్ళు అంతకుముందు అన్నాయి దళి ప్రతి దళితునికి మూడెకరాలు ఇస్తాను నీళ్ళు ఇస్తాం దానికి కావలసినటువంటి అభివృద్ధి మేమే చేస్తాం చాలామంది అంటున్నారు కేసీఆర్ ఎట్లా చేస్తారని చెప్పి బరాబర్ చేసి చూపెడతాం తెలంగాణలో దళితులు రైతులను చేసి చూపెడతాం అని ఇంత ఓపెన్గా అన్నాడే విచిత్రమేందని అనడమే కాదు వాస్తవంగా దళితులకు మూడు ఎకరాల పథకం కొంత అమలైంది చాలా పరిమితంగానే అమలు కూడా మొదలైంది కొన్ని 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 ఎకరాలు కొన్ని వందల ఎకరాలు ఆల్రెడీ ఇచ్చారు కూడా అయితే పెద్ద ఎత్తున ఇవ్వలేక ఇవ్వలేదు పరిమిత చాలా చాలా పరిమితంగా అమలు చేశారు చాలామంది టీఆర్ఎస్ నాయకులు ఈ టీవీ ఛానళ్ళకు వచ్చి దళితులకు మూడు ఎకరాలు ఇస్తామని చెప్పాం కరెక్టే కానీ ఇలా భూమి దొరకడం లేదు ఇరిగేషన్ ప్రాజెక్టులు కావడం వల్ల భూముల ధరలు విపరీతంగా పెరిగాయి ఇలా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఇరవై లక్షల లేని భూమి లేదు అందువల్ల భూమి ఎవరు అమ్మడం లేదు అని ఒకవైపు టీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు సో అసలు మీరు రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్ర సమితి మేనిఫెస్టోలో పేజ్ నెంబర్లతో సహా కోర్టు చేస్తున్నారు దళితులకు ఎకరాల భూమి ఉన్నదని మరి అసెంబ్లీలో ఎలా అంటారు వాస్తవంగా ఇది సభాకుల ఉల్లంఘనస్తుంది ప్రతిపక్షాలు సభలో ప్రివిలేజ్ నోటీస్ కూడా ఇవ్వచ్చు మరి ప్రతిపక్షాలు ఇస్తాయో తెలియదు కానీ సో నిన్న ప్రొఫెసర్ సీతారాం నాయక్ ఏబిఎన్ ఛానల్ అనుకుంటాను చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది సో ఆయన బయట ఉన్నట్టున్నాడు సో అసెంబ్లీలో కేసీఆర్ అన్నది ఉన్నారు సో ఓకే మేము మేము ఎందుకన్నారు కేసీఆర్ అట్లా అనలే మేము నిజమే వాగ్దానం చేశామని చెప్తున్నారు కేసీఆర్ అమ్మో వాగ్దానం చేయలేదని చెప్తున్నారు సో ఇది నాయకుని క్రెడిబిలిటీకి క్వశ్చన్ అవుతుంది ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి విశ్వసనీయత పోతే ప్రజలు నంబరు సో ఇదివరకు ఆల్రెడీ అనుభవాలు ఉన్నాయి ఇప్పుడు హైదరాబాద్లో డిసెంబర్ ఏడు నుంచి వరద సాయం చేస్తామని చెప్పి గతంలో ఎల్బీ నగర్లో సారీ ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభలో అందరి ముందు కేసీఆర్ చెప్పారు మేము వరద హైదరాబాద్ వరదాబాద్లోకి పదివేలు ఇస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుపడ్డాయి ఈ ఎన్నికలు అయిపోయిన మరుక్షణం డిసెంబర్ ఏడున నుంచి మొదలు పెడతాం అని చెప్పి బహిరంగ సభలో ఉన్నారు ఇప్పటి వరకు పదివేలు కాదు ఒక్కరికి ఇదిలే ఎన్నికల తర్వాత అలాగే డిసెంబర్ రెండో వారంలో ప్రతిపక్షాల సదస్సు పెడతాను యుద్ధమే యుద్ధం కేంద్రం పైన హైదరాబాద్లోని సదస్సు పెడతాను అది అడ్రస్ లేదు పోనీ అదంటే పొలిటికల్ పాయింట్ రాజకీయాలు మారుతుంటే అనుకుందాం ప్రజలకు ఇచ్చిన హామీ అయినా ఖచ్చితంగా ఒక రోజు అంటే ఆ రోజుకు నువ్వు నువ్వు చెప్పిందని నేను చెప్పలేదంటే చెప్పింది చేయకపోవడం ఒక అయితే మళ్ళీ ఉల్టా ఏ మేము ఎక్కడైపోయినా మేము అన్నీ అనలే అంటే టీవీ యుగంలో యూట్యూబ్ యుగంలో అలా అబద్ధాలు ఆడితే నడుస్తుందా సో టీవీలు రాని రోజుల్లో నడిచింది రాజకీయ నాయకులు ఏది పడుతుంది మాట్లాడిన తర్వాత మేము అనలేదంటే ఇప్పుడు అది పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి కదా వీడియోలు అన్నీ ఇప్పుడు అని అనలేదు ఆమె కబీబీ నైకే నైపోలేదంటే హిట్లర్ నై పోలే సబ్కోమాలమైనా పోలే సో ఇప్పుడు దీంతో ఏమవుతుంది హుజురాబాద్లో దళిత బంధు ప్రకటిస్తున్నారు ఇది ఎన్నికల తర్వాత ప్రకటించారు కంటిన్యూ కాదు అనేటువంటి వాదన ఇవాళ మొదలైంది ప్రతిపక్షాలు సో కొంతమందికి ఇస్తాడు ఈ లోపల మారల్ కూడా ఒక కండక్ట్ వస్తుంది తర్వాత ఎగ్గొడతాడు ఎలక్షన్ల తర్వాత దీని గురించి మర్చిపోతాడు అని ప్రతిపక్షాలు ఇవాళ దాడి చేస్తున్నారు సో ప్రతిపక్షాల దాడికి ప్రాతిపదిక కూడా కనబడుతుంది కదా ఇప్పుడు హైదరాబాద్ వరద సాయం ఒక ఎగ్జాంపుల్ సో దళితులకు మూడెకరాల భూమి ఒక ఎగ్జాంపుల్ ఏసి ఒక హామీ ఇచ్చాం మేము అమలు చేయలేకపోతున్నాం నిజమే దీనికి ప్రాక్టికల్ ఇబ్బందులు వచ్చాయి సో మేము సార్ ప్రభు రాజకీయ పార్టీలు చెప్పండి ప్రతిపక్షాలు ఎలా చేయాలో అందుకొరకు మేము ఆ పని చేయలేకపోతున్నాం కనుక ఇవాళ దళిత బంధు వచ్చాం అని చెప్పితే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు రియాలిటీ చెప్పినప్పుడు ప్రజలు మెచ్చుకుంటారు రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి ఎన్నికలకు పోయినప్పుడు నేను ఏ వాగ్దానము చేయను అన్నాడు ఒక ఏడు గంటల కరెంటు తొమ్మిది గంటలు చేస్తున్నాడు ఇంకో ఏదో ఒక్కటి మాత్రమే చేశాను నేను ఏమీ చెప్పను నా పా నా ప్రభుత్వ పాలనా పర్ఫార్మెన్సే ప్రజలకు హామీ పత్రము నేను కొత్త హామీలు ఏమి ఇవ్వనున్నారు ప్రజలు మరి రాజశేఖర రెడ్డి మళ్ళీ పట్టం కట్టారు కదా సో అందువల్ల క్రెడిబిలిటీ అనేది విశ్వసనీయత అనేది నాయకునికి చాలా కీలకం ఇప్పుడు ఆల్రెడీ నిరుద్యోగ భృతి ఎన్నికల మేనిఫెస్టోలో రెండు వేల పద్దెనిమిదిలో చెప్పారు రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ వచ్చింది మూడేళ్ళు అయిపోయింది నిరుద్యోగ భృతి అమలు ఏంటంటే ఐదేళ్ళు టైం ఉన్నది కదా మేము ఐదేళ్ళ టైం ఉన్నది కదా అంటే నడుస్తుందా ఇప్పుడు నువ్వు కాజగూడాల బస్సు ఎక్తావు నువ్వు మౌలాలు వెళ్ళి దిగాలి సో కాజీగూడాల దాటుతోనే నారాయణ కూడా వచ్చరితోనే టికెట్ టికెట్ అంటారు కండక్టర్ అరే నేను ఇప్పుడే దిగుతున్నా మౌలాలు దిగుతున్నా అప్పుడో టికెట్ తీసుకుంటా నేను ఇప్పుడే టికెట్ అంటే ఎట్లా నేను ఇంకా మౌలాలు లాక ఈజీ లాగా పోతా కదా కుసాగి కూడా పోతాను ఈ లోపల తార్నాక వెనక తీసుకుంటా మౌలాలు వినక తీసుకుంటా ఆఖరికి ఈసీఎల్ బస్ స్టాప్ వచ్చాక తీసుకుంటా కూడా కదా దిగేది దిగే ముందు తీసుకుంటే అయిపోయాయి కదా అన్నాడు కండక్టర్ ఊకుంటాడా నాకు అర్థం కాదు సో నాకు ఐదేళ్ళు ఉన్నది కదా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ వరకు అమలు చేస్తా అంటే ఆ మాట కూడా ఎన్నికలలో చెప్పేవారా రెండు వేల పద్దెనిమిది ఎన్నికలప్పుడు మేము గెలిస్తే చివరి సంవత్సరం చివరి నెలల్లో దీన్ని అమలు చేస్తామని అన్నారా సో అందువల్ల మనం రాజకీయాల్లో ఒక లాంగ్ టర్మ్ క్రెడిబిలిటీ క్రియేట్ కావాలి ఇప్పటికే పొలిటికల్ క్వశ్చన్స్ పైన కేసీఆర్ క్రెడిబిలిటీ ప్రశ్నార్థకమైంది ఫెడరల్ ఫ్రంట్ అన్నాడు దాని మాట లేదు ఢిల్లీలో చక్రం తిప్పుడు అంటున్నాడు మళ్ళీ సో ఆ ఫెడరల్ ఫ్రంట్లో చక్రం ఏమైంది ఆ చక్రం అక్కడే పోయింది రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు ముందు పంతొమ్మిది ఎన్నికల ముందు చక్రం తిప్పారు తిప్పుతానన్నారు కానీ ఇప్పుడు ఆ చక్రము లేదు తిప్పడము లేదు సో పొలిటికల్ పాయింట్స్ పైన ఒకరోజు మోడీ మోడీని తింటాడు ఇంకో రోజు మోడీని కలుస్తాడు మళ్ళీ ఒకరోజు రైతు చట్టాల పైన తీవ్రమైన పోరాటం అంటాడు ఆల్రెడీ విషాద్ నగర్లో టోల్ గేట్ దగ్గర సాక్షాత్తు కేటీఆర్ఏ కూర్చుంటారు మంత్రులందరూ కూర్చున్నారు తర్వాత మళ్ళీ ఆ రైతు చట్టాల గురించి మాట్లాడరు మళ్ళీ మోడీ అమిత్ షాను కలిసి కంప్లీట్ మారిపోతుంది తర్వాత వ్యవసాయ చట్టాల మీద అసెంబ్లీలో తీర్మానం చేస్తాం అట్లెట చేస్తాం కేంద్రం చట్టాన్ని వ్యతిరేకంగా మేము ఎట్లా తీర్మానం చేస్తామన్నారు మరి అంతకుముందు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద కేంద్ర చట్టమే కదా మరి దాని మీద ఎట్లా తీర్మానం చేసాము దానికి ఆన్సర్ ఉండదు అది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక మాట అనే ముందు తప్పనిసరిగా నేను అన్నానా లేదా అని ముఖ్యమంత్రి గారు గుర్తుండదా ప్రజలు మర్చిపోతారు ఎవరు ప్రశ్నించరు అనుకుంటే పొరపాటు కదా